So hi friends, welcome back to my channel SM Telugu Technical Friends. ఇవాళ వీడియోలో వచ్చేసి అద్భుతమైన వీడియో ఎడిటింగ్ అయితే చూపించబోతాను ఫ్రెండ్స్. దీనికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆ డెమో అయితే చూపిస్తాను. ఓకేనా, డెమో అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇలా ఎలా క్రియేట్ చేయాలనుకోండి అనేది ఈ వీడియోలో చెప్తానమాట. ఓకేనా, దీనికంటే ముందు ఒకటైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సిందే ట్రాన్సాక్షన్స్లో. ఇక్కడ యాప్ స్టోర్ కనపడుతుంది కదా, ఇక్కడ టచ్స్లో యాప్ స్టోర్, ఆ యాప్ స్టోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఉంది కదా, థర్డ్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్ ఉంది కదా, ఆ యాక్షన్ మీద క్లిక్ చేసి కిందకు వస్తే ఇక్కడ మీకు స్పీడ్ టర్న్ అని ఉంటుంది. ఇక్కడ చూసారు ఇక్కడ స్పీడ్ టర్న్, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి దిక్షణ ఇస్తున్న రేషియో తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఫోటోలన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మాకు కావాల్సిన ఫోటోలన్నీ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. నాకు కావాల్సిన ఫోటోలన్నీ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కొన్నిసైతే సెలెక్ట్ చేసి టిక్ మార్క్ చేశాను. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్యాన్ అని జూమ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి కొంచెం జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ జూమ్ చేసి ఇది ఇక్వల్టీ మీద వచ్చేసి టిక్ మార్క్ చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ ఇమేజ్ కూడా ట్యాప్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి జూమ్ చేసేసుకొని ఇది ఇక్వల్టీ మీద టిక్ మార్క్ చేసాను ఫ్రెండ్స్. థర్డ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి జూమ్ చేసుకొని ఇది ఇక్వల్టీ మీద ట్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి జూమ్ చేసుకొని ఇది ఇక్వల్టీ చేసి టిక్ మార్క్ చేసాను ఫ్రెండ్స్. ఇది కూడా ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి అలా జూమ్ చేసేసుకుని నీట్గా ఇది ఇక్వల్టీ మీద ట్యాప్ చేసేయండి. ఓకేనా, ఇది కూడా అలానే ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇక్వల్టీ మీద ట్యాప్ చేసేయండి. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్, ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇందాక నేను ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ స్పీడ్ టర్న్ అని ఉన్నది కదా, ఇందాక ఇన్స్టాల్ అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ స్పీడ్ టర్న్ అని నొక్కి ఫస్ట్ దాని మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సెకండ్ ప్లస్ మీద ట్యాప్ చేసి స్పీడ్ టర్న్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి సెకండ్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. బట్ ఇంకో ప్లస్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి స్పీడ్ టర్న్ అని ఉంటుంది. థర్డ్ థర్డ్ ఇమేజ్ ఏను ఫ్రెండ్స్, తర్వాత ఫోర్త్ దాని మీద ట్యాప్ చేసి స్పీడ్ టర్న్ అని ఉంటుంది. ఇది ఫోర్త్ దానికి ఇచ్చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ప్లస్ మీద ఉంది, ఆ ప్లస్ ట్యాప్ చేసి స్పీడ్ టర్న్ మీద వచ్చేసి ఫైవ్ అని ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్కి వచ్చేసాను. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కొంచెం ఫుట్ అయితే కొంచెం తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం ఫుట్ అయితే తగ్గించుకోండి, అంటే మనకు బాగా వస్తుంది. ఓకేనా, కొంచెం మరీ ఎక్కువ ఫ్రెండ్స్, కొంచెం చాలు. ఓకేనా, ఓకే, ఇలా అయిపోయిన తర్వాత తగ్గించుకోండి ఫ్రెండ్స్ కొంచెం. ఓకేనా, చూడండి ఎలా వచ్చింది అనేది ఒకసారి. ఓకేనా, ఎలా వచ్చింది అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్, మనకి అది అద్భుతంగా అయితే వస్తుంది. ఓకేనా, ఇలా అద్భుతంగా వచ్చిన తర్వాత ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి టెక్ మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన రెడ్ పిఎన్జీని ఇక్కడికి అడ్వర్టైజ్ ఇన్స్టాల్ చేసి అక్కడికి వచ్చేసి కొంచెం పెద్దది పెద్ద చేసి కింద వస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, ఇక్కడ బ్లెండింగ్ అని, ఆ బ్లెండింగ్ అని ట్యాప్ చేసి స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ చేస్తాను. దీన్ని చూడాలి జరుపుకోండి, టిక్ మార్క్ ఇచ్చండి. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కిందకి రండి ఫ్రెండ్స్. ఓకే, పెద్దది చేసి ఇక్కడ అలా కింద వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన లిరికల్ వీడియో ఉంటుందా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారు అక్కడ డౌన్లోడ్ చేసుకుని కొంచెం పెద్దది చేసి కొంచెం ఫ్రంట్గా చేసుకొని ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది, ఇక్కడ క్రాపింగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వరకు క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రాప్ చేసుకోండి ఇక్కడ వరకు, నేను ట్యాప్ నేను క్రాప్ చేస్తాను చూడండి. ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ కదా, ఆ క్రాపింగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వరకు క్రాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి కొంచెం పెద్దది చేయండి. ఓకేనా, కొంచెం పెద్దది చేసేసి ఇలా కొంచెం పెద్దది చేసండి. ఓకే, మీడియంగా వచ్చేటట్టు. ఓకేనా, అలా ట్యాప్ చేసి కిందకు వస్తే ఇక్కడ మీకు ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, ఇక్కడ బ్లెండింగ్ అని, ఆ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ అని ఉంటుంది, ఆ స్క్రీన్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చేస్తుంది. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మీకు
అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఫుల్గా కొంచెం ఫుల్గా పెంచండి టిక్ మార్క్ చేద్దాం ఫ్రెండ్స్. కానీ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఏదైతే ఐఎమ్ కింగ్ అని ఇచ్చానో దాన్ని ఎక్కడికైతే ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టేసి దీన్ని చివరి వరకు లాగాను ఫ్రెండ్స్, లాగి ఫస్ట్కి తీసుకురండి. ఓకేనా, ఫస్ట్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మూడేళ్ళకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఏదైతే ఇక్కడ బార్డర్ అయితే ఇచ్చానో దానికంటే ముందు ఇక్కడ ఒక పర్లేట్గా ఆ టెంప్లేట్ ఉంటుంది, ఆ టెంప్లేట్ ఎక్కడికి ఇన్స్టాల్ చేసుకుని అక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ కత్తర్ సిమ్ములు ఉంది కదా, కత్తర్ సిమ్ముల పక్కన దాని మీద ట్యాప్ చేసి సెకండ్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ చేసుకోండి. మళ్ళీ ఆ టెంప్లేట్ మీద చేసుకుని కిందకు సెకండ్ బ్లెండింగ్ అని ఉంటుంది, ఆ బ్లెండింగ్ కూడా ట్యాప్ చేసి స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఒక బార్డర్ అయితే ఇచ్చాను, ఆ బార్డర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసి సెకండ్ ట్యాప్ చేసి టిక్ మార్క్ చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ బార్డర్ మీద సెలెక్ట్ చేసుకుని చివరి వరకు చేసుకొచ్చి టిక్ మార్క్ చేసాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి ఎలా వచ్చిందని. అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే, ఓకే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్ వర్క్ అయితే ఇక్కడైతే మనకైతే ఆగింది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి నేను సౌండ్ అయితే తగ్గిస్తాను మనకి, ఎందుకంటే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఓకేనా, సౌండ్ తగ్గిస్తాను. ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మనం స్టాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇమేజ్ దగ్గర ఆగుతుంది కాబట్టి ఇమేజ్ దగ్గర బట్టికి ఇక్కడ దాకా ఏం కింగ్ అని వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి వాచ్ ఇది బ్యాక్ అని ఉంటుంది, అది ఎక్కడికైతే ఇన్స్టా అక్కడికి ఇన్స్టాల్ చేసుకొని టిక్ వర్క్ ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇది కొంచెం ఇక్కడ ఇక్కడ ఇది అనేది కొంచెం ముందర జరుపుకోండి ఫ్రెండ్స్, ముందర జరుపుకొని ఇది ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి ఎలా వచ్చింది అనేది ఫ్రెండ్స్, చూద్దాం ఎలా వచ్చింది అనేది అన్న. ఓకే, దాని మీద ట్యాప్ చేసి కొంచెం పెద్దగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దాని మీద ట్యాప్ చేయండి కొంచెం పెద్దగా చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి చూడండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా, కొంచెం దాని మీద ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే కరెక్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ మనకైతే ఈ సింపుల్గా అయితే ఉంటుంది, క్రియేట్ చేసుకుంటే అయితే అద్భుతంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద నొక్కేయండి. ఓకేనా, డౌన్లోడ్ ఆప్షన్ 720లో 30 MBPS పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి, మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఓకేనా, మంచి క్వాలిటీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్రెడీ నేను ఎక్స్పోర్ట్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్.